వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ పర్సనల్స్ ఇన్ ఇండియన్ నేవీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది చార్జ్ బ్యాండ్ నోటిఫికేషన్ ఇది సదరన్ నేవల్ కమాండ్ కొచ్చికి సంబంధించి నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా మీరు చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అంటే ఫ్యూచర్లో ఛార్జ్ బ్యాండ్ వేకెన్సీస్ ఏ విధంగా తీయొచ్చు అనేది కూడా క్లారిటీ వస్తుంది ఇది రీసెంట్గా వచ్చిన త్రీ హండ్రెడ్ అబవ్ వేకెన్సీస్ ఛార్జ్మెంట్ కాదు ఇది సపరేట్ నోటిఫికేషను సో ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ ఏంటి ఏ విధంగా అడిగాడు ఇవన్నీ కూడా మనం చూద్దాం అనమాట ఎందుకంటే ఒకవేళ ఇది పోస్ట్ ఒక్క వేకెన్సీ ఉంది ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వచ్చు ఈ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయేమో ఏమేంటి అని సో ఉన్నది ఒక్క వేకెన్సీయే బట్ దీట్లో ఎలిజిబిలిటీ ఎలా ఇచ్చాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడు ఏజ్ లిమిట్ ఎలా ఇచ్చాడు తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎలా ఇచ్చాడు ఏది డిఫరెన్స్ దా ఆ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా ఇక ముందు ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ పోస్ట్ నేమ్ ఏంటి అంటే చార్జ్ మ్యాన్ టూ సేమ్ అది కూడా సేమ్ వేకెన్సీ సేమ్ బేసిక్ కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాకపోతే ఇక్కడ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో అన్ రిజర్వ్డ్ పోస్ట్లో ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది ఇంకా వచ్చేసరికి ఇది నావల్ ఏవియేషన్స్ అంటే నావీకి సంబంధించిందే కానీ ఏవియేషన్స్ అంటే ఎయిర్ప్లేన్స్ ఎయిర్ హెలికాప్టర్స్ దీనికి సంబంధించి ఉంటాయి అండ్ మిసైల్స్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ హెల్డ్ ద ర్యాంక్ ఆఫ్ పిటి ఆఫీసర్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ హ్యావ్ సెవెన్ ఇయర్స్ సర్వీసెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ యాజ్ సచ్ ఇన్ అప్రోపరియేట్ టెక్నికల్ బ్రాంచ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఆర్ ఎయిర్ఫోర్స్ పిటి ఆఫీసర్ వరకు లేదంటే సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటే సర్వీస్ చేస్తున్న వాళ్ళు టెక్నికల్ బ్రాంచ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డిప్లొమా ఇన్ ఏరోనాటికల్లో కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మన ఐటీఐ స్టూడెంట్స్కి అలాగే ఎవరైతే సర్వీస్లో ఉన్నారో జాబ్స్ చేస్తున్నారో నేవల్ డాక్టర్లో కానీ ఇండియన్ నేవీకి సంబంధించి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎప్రూవ్డ్ అప్రాన్షిప్ అంటే అప్రన్షిప్ కంప్లీట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అంటే ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఆటోమొబైల్ కానీ ఇలాంటి ఏ అయినా సరే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి అప్రెంటిషిప్ కానీ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అనేది అవుతుంది సో ఈ జాబ్ ప్రొఫైల్ కూడా సపరేట్గా ఉంటుందనమాట ఇది హైడ్రోనిమాటిక్ ప్రెజర్స్ కానీ లేదంటే ఎయిర్ ప్రెజర్స్ కానీ ఆక్సిజన్ సిస్టమ్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆర్మమెంట్స్ అంటే మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్ హ్యాండ్లి గన్ అలైన్మెంట్స్ షిప్లో సంబంధించి ఉంటుంది ఇది ఒక సపరేట్ వేకెన్సీ అనమాట ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మీద కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి మీరు అప్లై చేసేటప్పుడు ఏజ్ చూడాలి కదా ఏజ్ ఎయిటీ నుంచి థర్టీ మీరు అనుకోవచ్చు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని అక్కడ యాక్చువల్గా వేకెన్సీస్ ఓన్లీ అండ్రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి కేవలం యూఆర్ అన్ రిజర్వ్ మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అంటే ఎవరికైతే థర్టీ ఇయర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ మిలిటరీ సర్వీసెస్ ప్లస్ త్రీ ఇయర్స్ ఇస్తారు పీడబ్ల్యూబిడి అయితే టెన్ ఇయర్స్ ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో విత్ త్రీ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు సో ఈజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఇది మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లు కానీ అప్లై చేయాలి ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి స్క్రీనింగ్ అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు తర్వాత ఎగ్జామ్ అనేది పెడతారు ఎగ్జామ్ అనేది ఓల్డ్ రిక్రూట్మెంట్కి ఈ రిక్రూట్మెంట్ సేమ్ ఈ ఓల్డ్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ట్వంటీ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ జనరల్ అవేర్నెస్ టెన్ రిలవెంట్ ఫీల్డ్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేస్తారు ఇంకా మీకు ఈ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే కొచ్చిలో ఉంటుంది పర్టికులర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామ్ సెంటర్ కొచ్చి సో లాస్ట్ డేట్ కూడా ట్వంటీ వన్ డేస్ అంటే నిన్న నోటిఫికేషన్ మొన్న నిన్న నోటిఫికేషన్ వచ్చింది నిన్నటి నుంచి ట్వంటీ వన్ డేస్ అనమాట అంటే ఆల్మోస్ట్ మే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఇంకా ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేయాలి టోటల్గా సదర్ నాయల్ కమాండ్ కొచ్చికి మనం ఇది పంపించాల్సి ఉంటుంది దీంతోపాటు పాటు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పర్టికులర్గా ఇచ్చారు కాల్ లెటర్స్ అనేది త్రూ మెరిట్ ద్వారా మీకు కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు సెలక్షన్ కూడా త్రూ మెరిటే ఇక్కడ ఫోటో అందించాలి ఈ యొక్క అప్లికేషన్ టోటల్గా ఫిల్ చేసి టోటల్ క్యాపిటల్ లెటర్స్తోనే ఫిల్ చేయాలి ఓకే ఎటువంటి స్మాల్ లెటర్స్ కూడా ఫిల్ చేయకూడదు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి కాపీస్ అన్నీ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి కూడా పెట్టాలి ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ అన్ని పెట్టి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి